ఎన్టీ రామారావు గారు అండ్ నందమూరి తారక రామారావు గారు అన్నారు. ఆయన ఆ నేమ్ కానీ ఆ ఫేస్ కానీ ఐ థింక్ మనందరికీ ఒక హౌస్ హోల్డ్ నేమ్. అది మన తెలుగు వాళ్ళందరికీ మనం మనకు తెలియకుండానే ఇంట్లో మనిషి ఆయన. ఆయన ఎప్పుడు మనం చూసుకుందాం బయట కానీ చూసిన వెంటనే ఏదో ఒక పెద్దన్నో ఒక బాబాయినో ఎవరినో చూసినప్పుడు ఇమీడియట్ ఫెమిలియారిటీ అయితే ఎలా అయితే ఉంటుందో మన అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ సంభవం ప్రతి తెలుగువాడి మనసులో రామారావు గారు క్రియేట్ చేయగలిగారు. నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఇంకా అప్పుడు దూరదర్శన్ లేదంటే తర్వాత అప్పుడే కేబుల్ టీవీ స్టార్ట్ అయ్యి మేము సినిమాలు చూడటం స్టార్ట్ అయిన టైంలో ఎప్పుడు ఏదైనా ఒక బ్లాక్ అండ్ వైట్ ఒక పౌరాణికం వచ్చిందంటే మా నాన్నకు చాలా ఇష్టం ఆ సినిమాలు. సో నేను ఆ మధ్యాహ్నం పూట ఇంట్లోకి వెళ్తుంటే ఆ చిన్న టీవీలో ఒక మాయాబజార్ ఒక పౌరాణికం ఏదో వస్తుంటే చూస్తుండేవాడిని. నేను అవతల వైపు ఆ టీవీకి ఉన్న అవతల వైపు ఎప్పుడు మా నాన్న మొహం కానీ మా అమ్మ వాళ్ళు అందరు కూర్చొని సినిమా చూస్తుంటే అందరి ఫేస్లు వెలిగిపోతుండే. అంటే నిజంగా ఒక కృష్ణుడి గెటప్లో టీవీలో కనపడుతుంటే ఆయన ఏదో వాళ్ళ దేవుడే కనిపించేశాడా అన్నట్టు ఒక చిన్న చిన్నగా ఒక గ్లో వచ్చేసేది అనమాట వీళ్ళందరి మొహాల్లో. అయితే ఎప్పుడైనా వాటు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు మాట్లాడుకుంటూ కూడా వినేవాడిని. దేవుడు గెటప్లో అట్లా ఇట్లో ఆ రాజసం అది అని ఇలా మాట్లాడేవాళ్ళు రామారావు గారి గురించి. అండ్ ఇట్ యూస్ టు ఫీల్ అంటే అట్ ద లార్జర్ దెన్ లైఫ్. అంటే ఇప్పుడు మనం లార్జర్ దెన్ లైఫ్ అన్నది ఇప్పుడు టెక్నిక్తో మ్యూజిక్తో స్లో మోషన్తో వాటితో వీటితో క్రియేట్ చేస్తాం మన యాక్టర్స్ హీరోస్ చుట్టూ. ఆ రోజుల్లో ఈ టెక్నిక్ ఏమీ లేకుండానే జస్ట్ ఆ కట్అవుటే జస్ట్ ఆ మనిషి ఆ స్మైల్ ఆ ఫేసే లార్జర్ దెన్ లైఫ్ అనిపించేది. సో ఐ థింక్ వన్ ఆఫ్ ది హర్ గ్రేటెస్ట్ లెజెండ్స్ రామారావు గారు. అండ్ ఐఎమ్ హ్యాపీ ఐ కుడ్ షేర్ మై మెమరీస్ అబౌట్ హిమ్.